గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు అన్నాడు వేమన. అయితే ఆయన ఇప్పుడు బతికుంటే మాత్రం ఆ పద్యాన్ని ఖచ్చితంగా మార్చి రాసేవాడేమో. అవునండి, ప్రస్తుతం గోవు బర్రెపాలు లీటర్ 60 నుంచి 100 రూపాయల వరకు ఉండగా గాడిద పాలు మాత్రం 1000 రూపాయల ధర పలుకుతోంది. దీంతో చాలామంది గాడిద ఫామ్లు నెలకొల్పి భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలోనూ ఓ రైతు ట్రెండ్ ఫాలో అవుతూ భారీగా సంపాదిస్తున్నాడు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో వెంకట్రెడ్డి అనే రైతు గాడిదలను పెంచుతున్నాడు. నిత్యం వాటి నుంచి సేకరించిన పాలను లీటర్ 2000 రూపాయలకు అమ్ముతున్నాడు. గొర్రెలను మేపుతూ జీవనం సాగించే వెంకట్రెడ్డి గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందని తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశాడు. గాడిద పాలు తాగితే ఊపిరితిత్తుల్లో నిమ్ము ఆయాసం తగ్గుతుందని, మార్కెట్లో వాటికి మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు. ₹7 లక్షల 40 గాడిదలను కొనుగోలు చేసిన వెంకట్రెడ్డి వాటి కోసం ఓ ఫామ్ ఏర్పాటు చేశాడు. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటూ రోడ్డు పక్కన గాడిద పాలు అమ్మబడును అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు గాడిద పాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ గట్టిగా ఉండటంతో లీటర్ పాలు 2000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెంకట్రెడ్డి చెబుతున్నాడు. రోజుకు సుమారుగా 4 లీటర్ల పాలను సేకరిస్తున్నామని, వీటికి గుంటూరుతో పాటుగా తమిళనాడు వంటి ప్రాంతాలలో మంచి డిమాండ్ ఉందని తెలిసిందని, దీంతో అక్కడికి సరఫరా చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు వెంకట్రెడ్డి చెబుతున్నాడు. కావాలని అడిగితేనే తీసుకురావడం, లేకపోతే పిల్లలు వాళ్ళు గాడిలు అయితే బాగుందండి, మేము షార్ట్ పెట్టి మేము పిల్లలు గుర్లేకుండా అక్కడే మేపండి. గాడిలు కూడా ఎవరు కావాలంటే అది చెప్తున్నామండి. మామూలుగా ఇంకా ఎక్కడ మేత గొర్రెలు అక్కడ మేత అక్కడ మేపిస్తున్నానండి. ఈ ఫోన్ చేసిన వాళ్ళకి మాత్రం పట్టుకెళ్తున్నాను. గాడిద పాలు ఇప్పుడు తాగటం వల్ల దేనికి ఖర్చు అవుతున్నారండి? ఈ గుండు నిమ్మల్ల ఊపిరితిత్తులు నిమ్మకి కానీ దేనికైనా పని చేస్తున్నాను. వాళ్ళే అడుగుతున్నారండి, నాకంటే వెళ్తున్నాయండి. ఒక రోజున 1 లీటర్ వెళ్తున్నాయండి, ఒక రోజున 1/2 లీటర్ వెళ్ళొచ్చండి, లేకపోతే ఒక రోజున అసలు వెళ్ళకపోవచ్చు. అలా వెళ్తున్నాయండి. ఫోన్ చేసిన వాళ్ళకే చెప్తున్నామండి ఆర్డర్.